ప్రస్తుతం అందరి చూపు జనసేన వైపే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో అయినా జనసేన తన సత్తా చాటుకోగలుగుతుందా జనసేన అధికారంలోకి రాగలుగుతుందా ఇదే అంటే ఇప్పటికే జనసేన ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి కసరత్తు చేస్తోంది అధికారంలోకి రావాలి అని కూడా జన సైనికులు ఒకవైపున తమ పోరాటాలు మొదలుపెట్టారు ఖచ్చితంగా ఎందుకంటే తాజాగా పోతి మహేష్ గారు చెప్తూ అమర్నాథ్ గారు ఇచ్చిన వ్యాఖ్యలు కౌంటర్ ఇస్తూ లాస్ట్ టైం మేము నూట నలభై స్థానాల్లో పోటీ చేసాం గుర్తు లేదా అన్నారు ఎందుకంటే ఇప్పుడు ఆ వాళ్ళు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తారా లేదా అనేది ఒక డౌట్ లాస్ట్ టైమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే నూట నలభై స్థానాల్లో పోటీ చేస్తే జనసేన ఇప్పుడు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయడానికి ఏం ప్రాబ్లం ఖచ్చితంగా చేయొచ్చు ఎందుకంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా బలం పెరిగిందని వాళ్ళే చెప్తున్నారు కదా మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా చోట్ల వాళ్ళ బల నిరూపణ జరిగింది కదా సో అటువంటి అప్పుడు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఉండదు ఖచ్చితంగా ఉంటుంది అభ్యర్థులు ఎందుకు ఉంటారో ఖచ్చితంగా ఉంటారు అలాంటప్పుడు వేరే పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఓకే అనేవి పార్టీ అధిష్టానం విషయం అనుకోండి కాకపోతే ప్రత్యర్థులకు ఇచ్చే కౌంటర్లో వాళ్ళు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు ఖచ్చితంగా జనసేన గతంతో పోల్చుకుంటే కంప్లీట్గా లైమ్ లైట్లో ఉంది మొన్నటికి ఇప్పటికీ తేడా అయితే తాజాగా ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే అంటే డిపెండెన్సీ అనేది ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది అనేది చెప్పిన నేపథ్యంలో జనసేన విషయంలో గతంతో పోల్చుకుంటే ఓటింగ్ శాతం అయితే పెరుగుద్ది ఆయన అని ఆయన ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఎందుకంటే లాస్ట్ టైము జనసేనకి ఒక ఆరు శాతం ఓటింగ్ ఉంది ఇప్పుడు అది డబల్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నారు అంటే ఒక పన్నెండు శాతం అయినా పెరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ పొత్తులు గన కుదిరితే ఖచ్చితంగా వైసీపీని ఓడించగలిగే శక్తి మూడు పార్టీలు కలిస్తే ఖచ్చితంగా శక్తి వస్తుంది ఎందుకంటే వీళ్ళకి పన్నెండు శాతం వచ్చిన ఎవరికి జనసేనకి లాస్ట్ టైమే నలభై శాతం ఓటింగ్ తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీకి ఇంకో పదో ఇరవయో పెరిగినా కొన్ని పది శాతం పెరిగిన వీళ్ళకి పన్నెండు శాతం పెరిగినా అక్కడికి అరవై రెండు శాతం అవుతుంది కదా ఇంకా అరవై రెండు శాతం ఓటింగ్ వస్తే పోనీ ఒక మూడు ఐదు శాతం బీజేపీకి వస్తే ఒక అరవై ఐదు శాతం కనుక ఓటింగ్ ఉంటే ఇంక అంతకుమించి ఏం కావాలి ఈ లెక్క కరెక్ట్ అయితే వైసీపీ గెలవకూడదు ఒకవేళ వేళ ముగ్గురు కలిస్తే లేదు అంటే అరుణ్ కుమార్ గారు చెప్పిన లెక్కలు తప్పైతే వీళ్ళ ముగ్గురికి ఎంత ఓటింగ్ రాకూడదు అది ఏదో పెరిగేది ఆ పదో ఇరవై శాతం వైసీపీకి పెరిగిపోవాలి వైసీపీ గెలవాలి అంటే లెక్కలు అంటే జోస్యాలు ఇప్పుడు చెప్తున్నారు చూద్దాం ఏం జరుగుతుంది ఏంటో మోడీ గారి ఆలోచనని అంటే పొత్తు మీద ఆధారపడి ఉంటాయి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సంబంధించి గెలిచేది ఎవరు ఓడేది ఎవరు అని కరెక్టే వాస్తవమే ఎందుకంటే సైనికులు కూడా అదే ఎదురు చూస్తున్నారు ఆ క్లారిటీ కోసమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే చూస్తున్నారు ఆ క్లారిటీ కోసమే ఒక్కసారి నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ అధిష్టానం పెద్దలు కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఒక నిర్ణయం తీసేసుకుంటే వాళ్ళు ఎవరితో కలవాలనుకుంటున్నారు సింగిల్గా వెళ్ళాలనుకుంటున్నారా కలిసేది ఉందా లేదని ఒక్కసారి గనక డిసైడ్ అయిపోతే అప్పుడు ఖచ్చితంగా ఈ జోస్యాలకు చెక్ పెట్టినట్టు అవుతుంది అదే టైంలో ప్రజలకు కూడా కంచనా వస్తుంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు మొత్తానికైతే జనసేనకైతే గతంతో పోలిస్తే డబుల్ ఓటింగ్ డబుల్ ధమకైతే ఖచ్చితంగా ఉంటుంది అనేది విశ్లేషకులు చెబుతున్నమాట మరి చూడాలి అది ఎంతవరకు సాధ్యమో